నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ రామారావును కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. ప్రభుత్వ పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చూడాలని డీఈఓకి ఆయన వినతి పత్రం అందజేశారు. ఇందుకు డీఈఓ సానుకూలంగా స్పందించి కమిటీ ఎన్నికల్లో రాజకీయ నేతల ప్రమేయం లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో భాగంగా తల్లిదండ్రుల కమిటీల నియామక ఏర్పాటును అప్పట్లో కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని, పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను తల్లిదండ్రులకు అప్పగించారన్నారు. 8న జరిగే కమిటీ ఎన్నికల్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నిర్వహించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరివెల్ల నరేష్, స్వర్ణ రాజశేఖర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు రాజా, సాయికృష్ణ, హమీద్లు ఉన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా విద్యాశాఖాది వారి దగ్గరికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ నాయకులందరం కూడా వచ్చి విద్యాశాఖాధికారిని కలవడం జరిగింది. ఏదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్లో విద్యా హక్కు చట్టంలో భాగంగా ఈ యొక్క తల్లిదండ్రులను కూడా పాఠశాల యొక్క విద్యలో భాగంగా ఏర్పాటు చేస్తే దానికి జవాబుదారీతనం పెరుగుతుందని పాఠశాల విద్యా కమిటీలని ఉంచాలనే ఉద్దేశంతో రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ కూటమిలో విద్యాశాఖ వారు ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు రేపటి రోజున వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఏదైతే పాఠశాలలు అనేటువంటివి సరస్వతి నిలయాలు, దేవాలయాలతో సమానంగా ఉంటాయి, అక్కడ రాజకీయాలు ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి పాఠశాలల్లో కూడా ఈరోజు అధికార పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ మేము చెప్పిన వాళ్ళనే విద్యా కమిటీ చైర్మన్గా పెట్టాలని టీచర్ల పైన ఒత్తిడి తేవడం, అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము చెప్పిన మనుషులకే మీరు చేతులు ఎత్తాలి, లేదనుకుంటే మీ సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించే విధంగా రాష్ట్రంలో ఈరోజు విద్యా కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీని మీద మేము డీఓ గారిని కలిసి సుస్పష్టంగా చెప్పాం, ఏ పార్టీ నాయకులను కానీ తల్లిదండ్రులు మినహా ఎవరిని కూడా పాఠశాలలోకి అనుమతించవద్దు, టీచర్ల మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆ పాఠశాలకు సంబంధించి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఈ యొక్క విద్యార్థులకి జవాబుదారితనంగా ఉండి టీచర్లకి విద్యార్థులకి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ కమిటీ పరిష్కరించడానికి ఒక మంచి వాతావరణంలో మంచి వారిని ఎన్నుకునేటటువంటి వాతావరణం కల్పించాలని కోరడం జరిగింది. అదేవిధంగా రెండో అంశం, జీవో నెంబర్ 117 రద్దు చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వం ఏదైతే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక సబ్జెక్ట్ టీచర్ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి పిల్లవాడిని తీసుకొచ్చి దగ్గర ఉండేటటువంటి హై స్కూల్లో మెర్జ్ చేశారు, కానీ ఆ విద్యార్థులు ఆ 3వ తరగతి పాఠశాలకు వెళ్ళేటటువంటి పిల్లవాడు ఆ బ్యాగ్ తగిలించుకుని దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఏ విధంగా పాఠశాలకు రావాలనేటటువంటి విషయం గత ప్రభుత్వం ఆలోచించలేదు. కాబట్టి మేము సుస్పష్టంగా చెప్తున్నాం, ఏదైతే ఏదైతే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యా వ్యవస్థలు మార్పులు చేశారో ఆ విద్యార్థులు ఏదైతే హ్యాబిటేషన్స్ నుంచి పాఠశాలకు వచ్చేదానికి రవాణా సదుపాయం కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా జీవో 117 రద్దు చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ మీరు ప్రైమరీ స్కూల్స్ని కనుక అప్గ్రేడ్ చేసే పని అయితే ఒక్కొక్క పంచాయతీలో కావచ్చు ఒక హ్యామ్లెట్లో దాదాపు 4-5 చిన్న చిన్న ప్రైమరీ స్కూల్స్ ఉండడం, అక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కనీసం 5 మంది విద్యార్థులు కూడా ఉండకుండా ఉండడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ క్లస్టర్లో ఉండేటటువంటి ఏవైతే పాఠశాలలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో తక్కువ మంది ఉండేటటువంటి పిల్లల్ని నియర్ బై స్కూల్కి మెర్జ్ చేసి వాళ్ళకి రవాణా సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది తప్ప ఈ 117 రద్దు చేయడం కన్నా కూడా ఈ 1-2 తరగతులను కూడా మళ్ళీ తీసుకొచ్చి 1 నుంచి 10 వరకు ఒకటే స్కూల్ లాగా ఒక కాంప్లెక్స్ లాగా ఏర్పాటు చేసి చుట్టుపక్కల విద్యార్థులకి రవాణా సదుపాయం కల్పించమని కోరడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకి ఏదైతే మేము సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం చెప్తుందో మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం పేద విద్యార్థులు ఉండేటటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉండే వాళ్ళకైనా కూడా ఈ విద్యా సంవత్సరం ఈ అమ్మ ఒడికి అదే అమ్మకు వందనం అనేటటువంటి పథకాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే అన్ని హై స్కూల్స్లో ఉన్నాయి కానీ విద్యార్థులు ఉన్నారు కానీ అక్కడ వాళ్ళకి పీఈటీ టీచర్లు లేక విద్యలు క్రీడల్లో రాణించలేక వాళ్ళకి సరైనటువంటి వ్యాయామం లేక పాఠశాలల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి పాఠశాలలో కూడా పీఈటీని నియమించడమని అడగడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది కానీ ఆ యొక్క విద్యార్థికి వాళ్ళకి ఏదైతే వెసులుబాటుగా ఉంటుందో ఆ మీడియంను ఎంచుకునేటటువంటి అవకాశం లేకుండా ఒకటే ఇంగ్లీష్ మీడియం అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఒకేసారి అమలు చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులకి ఏ మీడియంలో అయితే అనుకూలంగా ఉంటుందో ఆ మీడియం ఎంచుకునే విధంగా అవకాశం ఇవ్వాలి.
ప్రతి దగ్గర కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం అన్ని పాఠశాలలో కూడా రెండు మీడియంలు ఉండాలని అడగడం జరిగింది. ఏదైతే మన ఈ జిల్లాలో నగరంలో కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే గత ప్రభుత్వంలో నాడు నేడుకు సంబంధించి పనులు చేశారు, నిధులు రాని దానివల్ల అసంపూర్తిగా ఉండి ఆ విద్యార్థి సన్సైడ్ బండను పట్టుకుని వేలాడితే దానిపైన గోడ కట్టడం దానివల్ల ఆ సన్సైడ్ పడిపోయి విద్యార్థి చనిపోవడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైతే అసంపూర్తిగా పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి పనులు సగం చేసి అవి వదిలేస్తున్నారో వాటిని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో రాజకీయం జోక్యం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి, ఎటువంటి రాజకీయాలకు ఈ యొక్క విద్యాలయాలు నిలవలు కాకూడదని కోరడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.